రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది. తప్పకుండా నేను మీ అందరికి మాట ఇస్తా ఉన్నా, ఇక్కడ కార్పొరేటర్ ఒక పార్టీ వారు కావచ్చు, ఎమ్మెల్యే ఇంకొక పార్టీ వారు కావచ్చు, ఎంపీ ఇంకొక పార్టీ వారు కావచ్చు, ఏదో కావచ్చు, దానికి ఈ సేవలకే సంబంధం లేదు. వ్యక్తులు అశాశ్వతం, వ్యవస్థ శాశ్వతం. వ్యక్తులు వస్తారు పోతారు, పదవుల్లో ఒక ఆయన ఉండొచ్చు, ఒక ఆయన పోవచ్చు, ప్రజలు ఎట్లా దయదలిస్తే అట్లా ఉంటాం, అది పెద్ద లెక్క కాదు. కానీ ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేస్తే మనం పోయిన తర్వాత మనం అధికారంలో ఉన్నా లేకపోయినా, భూమి మీద ఉన్నా లేకపోయినా, ఖచ్చితంగా ఆ వ్యవస్థ నిలిచిపోతుంది, ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఈ వార్డు ఆఫీసులన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది. ఇది విజయవంతమైతే దేశంలోని అన్ని నగరాలు కూడా హైదరాబాద్కు వచ్చి నేర్చుకొని పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఎన్నో రంగాల్లో భారతదేశానికి ఆదర్శంగా ఉంది. వార్డు ఆఫీసుల విషయంలో కూడా తప్పకుండా మా సిబ్బంది అందరినీ నేను కోరుతా ఉన్నా, జిహెచ్ఎంసీ కమిషనర్ని, జోనల్ కమిషనర్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఇందులో ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా వారి ఎజెండా ఏదైనా కంప్లైంట్ తీసుకోండి, ఇందులో తరాతమా భేదం చూపకండి. ఇక్కడ కాంగ్రెస్సా, టీఆర్ఎస్సా, బీజేపీనా, ఇంకో పార్టీనా, అవన్నీ మనకు అనవసరం. ప్రజల సమస్య అయితే తప్పకుండా పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయండి. దయచేసి మిత్రులందరినీ కూడా నేను కోరేది, కాచిగూడ డివిజన్లో ఉండే మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు కూడా నేను కోరుతా ఉన్నా, మా కార్పొరేటర్ ఉమ్మక్కకు కూడా నేను కోరుతా ఉన్నా, మీరందరూ కూడా దయచేసి ఈ వ్యవస్థను వినియోగించుకోండి. దీన్ని ఎంత సమర్థవంతంగా రాబోయే మూడు నెలల్లో మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఎంత సమర్థవంతంగా దీన్ని వినియోగించుకోగలిగితే, ఎంత సమర్థవంతంగా అధికారుల సేవలను మనం వాడుకోగలిగితే ప్రజలకు అంత మేలు జరుగుతుంది. కానీ ఎప్పుడైనా మీకు తెలుసు, కొత్తది ఏది ప్రారంభించినా కొన్ని రోజులు తాత్కాలికంగా సమస్యలు ఉంటాయి, కుదురుకునే వరకు, సదురుకునే వరకు కొంత సమస్యలు ఉంటాయి. ఇట్లా మనం ఆఫీస్ పెట్టంగానే తెల్లారి నుంచే మొత్తం భూతల స్వర్గం అయిపోవాలంటే కుదరదు, టైం పడుతుంది. ఏదైనా మెల్లగా 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 మార్పు అనేది ఓవర్ నైట్ రాదు. కాబట్టి మా అధికారులను కూడా దయచేసి మీరు ఇక్కడ వచ్చి లొల్లివెట్టుడు, వాళ్ళ మీద ఎగవాడు, గసంటి కార్యక్రమాలు చేయకూడదు. వచ్చి మర్యాదగా వాళ్ళు, మీరు మర్యాదగా మాట్లాడితే అధికారులు కూడా మర్యాదగా మాట్లాడతారు. కోపం రావచ్చు అప్పుడప్పుడు, ఎండ ఎక్కువన్నప్పుడు ఇంకా కొద్ది ఆవేశం కూడా ఎక్కువ రావచ్చు. కానీ కోపం తాపం తెచ్చుకోకుండా ప్రజలకు సేవ చేయడానికి అధికారులు ఉన్నారు, వాళ్ళ సేవలను మంచిగా మా డెన్సిల్ గారు, ఆయన టీం మొత్తం సేవలను బ్రహ్మాండంగా వాడుకోండి. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలలో ఉన్నారు. ఈ కులము, ఈ మతము, ఆ మతము ఇట్లాంటి ఏం లేవు కథలు. మొత్తం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, మీకు ఏం కావాలంటే చేసేందుకు అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నారు. అందరూ హైదరాబాద్ బిడ్డలు, తొందరపడక బిడ్డ, నీకు ఎందుకు టెన్షన్, నాకు అందరూ హైదరాబాద్ బిడ్డలే, అందరూ మీకు సేవ చేయడానికి ఉన్నవాళ్ళే. కాబట్టి ఈ రాబోయే మూడు నెలల పాటు మా శ్రీనివాసరెడ్డి గారు, మా జెడ్సీ గారిని, డీసీ గారి పేరెంట్ ఇక్కడ వేణుగోపాల్ గారిని, శ్రీనివాసరెడ్డి గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. మీరు దయచేసి శ్రీనివాసరెడ్డి గారు 4-5 రోజులకు ఒకసారి, వేణుగోపాల్ గారు డైలీ ఒకసారి, మీ పరిధిలో ఉండే డీసీలు కానీ, జెడ్సీలు కానీ, మీ పరిధిలో ఉండే వార్డు ఆఫీస్ యొక్క పనితీరును సమీక్షించండి. దీన్ని ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకా ఎంత బాగా చేస్తే బాగుంటుందో ఆలోచించండి.